హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై డిసెంబర్లో ఆంధ్రప్రదేశ్ పోలీస్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదలవుతుంది అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు తెలిపారు దీనికి సంబంధించిన భర్తీ ప్రక్రియ అనేది వచ్చే సంవత్సరం జనవరి నుంచి మొదలవుతుంది అని చెప్పేసి కూడా ఆయన తెలపడం జరిగింది సో ఈ సంవత్సరం నోటిఫికేషన్కి ఆరు వేల ఐదు వందల పోస్టులు భర్తీ చేస్తామని చెప్పేసి కూడా తెలపడం జరిగింది సంవత్సరానికి ఆరు వేల ఐదు వందల చొప్పున నాలుగు సంవత్సరాల్లో ఇరవై ఆరు వేల వరకు వీటికి సంబంధించినటువంటి ఉద్యోగాలు విడుదలవుతాయని చెప్పేసి ఆయన తెలపడం జరిగింది సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి సిలబస్ ఏ విధంగా ఉంటుంది ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది ఫిజికల్ ఈవెంట్స్లో ఉండేటువంటి ఈవెంట్స్ ఏంటి వాటికి సంబంధించిన టైమింగ్స్ ఏంటి ఆ ఈవెంట్స్ ఏ విధంగా కండక్ట్ చేస్తారనేటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి బోత్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్కి సంబంధించి నేను కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్తాను కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని ఎవరైనా విజిట్ చేస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్ లింక్ని ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ప్రతి ఒక్కరూ కూడా ఆ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ముందుగా సిలబస్ గురించి ఒకసారి చూద్దాము సిలబస్ విషయానికి వస్తే మనకి అన్ని ఎస్ఐ అండ్ కానిస్టేబుల్లో మనకి మొత్తం ఫోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి యాప్టిట్యూడ్ ఉంటుంది అలాగే రీజనింగ్ ఉంటుంది ఆ తర్వాత జనరల్ స్టడీస్ ఉంటుంది ఇంగ్లీష్ ఉంటుంది సో ఫైనల్గా ఇంగ్లీష్ ఉంటుంది అనమాట అయితే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఎగ్జామ్ ప్యాటర్న్ విషయానికి వస్తే ఎస్ఐకి ఒకలా ఉంటుంది ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ కానిస్టేబుల్కి ఒకలా ఉంటుంది సో అది ఏ విధంగా ఉంటుంది అనేది నేను మీకు చెప్తాను సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఎక్కువగా కరెంట్ అఫైర్స్ అనేవి ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది ఎగ్జామినేషన్లో కాబట్టి కరెంట్ అఫైర్స్ కూడా మీరు బాగా చదవాల్సి ఉంటుంది అట్లీస్ట్ ఒక సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ వరకు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ అనేవి చదవాల్సి ఉంటుంది ఇంగ్లీష్ గ్రామర్ అనేది మీ గ్రామర్ మీద చాలా బాగా పట్టుండాల్సి ఉంటుంది ఇంకా అర్థమెటిక్ నుంచి ఎక్కువ బిట్స్ వస్తాయి రీజనింగ్ నుంచి అర్థమెటిక్తో కంపేర్ చేస్తే కొంచెం తక్కువ బిట్స్ వస్తాయి సో వీటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను ఈ యొక్క సిలబస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్ ముందుగా ఎస్ఐకి సంబంధించినటువంటి ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుందనేది ఒకసారి చూద్దాము ప్రిలిమ్స్ ఎగ్జామ్లో మనకి మొత్తం టూ పేపర్స్గా డివైడ్ చేయడం జరుగుతుంది మార్నింగ్ షిఫ్ట్లో మనకి యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ అని చెప్పేసి హండ్రెడ్ మార్క్స్కి హండ్రెడ్ క్వశ్చన్స్ ఇచ్చి మార్నింగ్ షిఫ్ట్ ఒకటి కండక్ట్ చేస్తారు త్రీ అవర్స్ ఆఫ్ టైమింగ్ ఇవ్వడం జరుగుతుంది సో ఈ త్రీ అవర్స్ ఆఫ్ టైమింగ్లో మీరు దీనికి సంబంధించినటువంటి హండ్రెడ్ బిట్స్ని మీరు ఫిల్ అప్ చేయాల్సి ఉంటుంది ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండదు సో నెగిటివ్ మార్కింగ్ ఉండదు కాబట్టి మీకు తెలియని బిట్టికి కూడా మీరు ఆన్సర్ చేసే ఫెసిలిటీ అయితే మీకు ఉంటుందన్నమాట తర్వాత ఈవినింగ్ షిఫ్ట్లో మీకు జనరల్ స్టడీస్కి సంబంధించి హండ్రెడ్ మార్క్స్కి మీకు హండ్రెడ్ క్వశ్చన్స్ అనేవి ఇస్తారు త్రీ అవర్స్లో ఇది కూడా కంప్లీట్ చేయాల్సి ఉంటుంది సో ఇది జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ అనమాట ఈ మార్క్స్ని ఎటువంటి కన్సిడర్ అయితే చేయరు ఫైనల్ రిక్రూట్మెంట్లో సో ఈ విధంగా మనకి మార్నింగ్ షిఫ్ట్లో యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ ఉంటుంది ఈవినింగ్ షిఫ్ట్లో జనరల్ స్టడీస్ ఉంటుంది ఇంగ్లీష్ అయితే మనకి ప్రిలిమ్స్ ఎస్ఐలో అడగరు ఎటువంటి ఇంగ్లీష్కి సంబంధించినటువంటి గ్రామర్ రూల్స్ కానీ ఇంగ్లీష్కి సంబంధించిన గ్రామర్ క్వశ్చన్స్ కానీ ఏమీ అడగరు ఇదే కానిస్టేబుల్కి ఎస్ఐకి ఉన్నటువంటి డిఫరెన్స్ అనమాట సో ఎస్ఐకి చూసిన తర్వాత ఇప్పుడు కానిస్టేబుల్కి సంబంధించి ప్రిలిమ్స్ ఒకసారి చూసుకున్నట్లయితే ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది మనకి టూ హండ్రెడ్ మార్క్స్కి ఉంటుంది అందులో మనకు ఉండేటువంటి సబ్జెక్ట్స్ యాప్టిట్యూడ్ రీజనింగు ఇంగ్లీషు జనరల్ స్టడీస్ ఈ నాలుగు సబ్జెక్ట్స్ ఉంటాయి యాప్టిట్యూడ్ నుంచి మనకి మాక్సిమం వస్తే ఒక యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ కలుపుకొని మాక్సిమమ్ మనకి ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ క్వశ్చన్స్ వరకు వస్తాయి తర్వాత ఇంగ్లీష్ నుంచి ఎగ్జాక్ట్గా థర్టీ బిట్స్ అడుగుతారు ప్రిలిమ్స్లో సో ఈ థర్టీ బిట్స్ కూడా ఇంగ్లీష్ గ్రామర్ రూల్స్ మీద అడుగుతారు ఎర్రర్ కరెక్షన్ కానీ లేదంటే తర్వాత ద బ్లాంక్స్ కానీ యాంటోనిమ్స్ సినోనిమ్స్ ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఈ క్వశ్చన్స్ అనేవి మనకి రావడం జరుగుతుంది సో ఇంకా జనరల్ స్టడీస్ మనకి ఇక్కడ క్రూషియల్ రోల్ అనేది ప్లే చేస్తుంది సో వన్ ట్వంటీ నుంచి వన్ ట్వంటీ ఫైవ్ బిట్స్ వరకు మనకి ఇక్కడ అడగడం జరుగుతుంది ప్రిలిమ్స్లో సో ఎక్కువగా మీరు జనరల్ స్టడీస్ అనేది బాగా చదవాల్సి ఉంటుంది ఈ టూ హండ్రెడ్ మార్క్స్కి మీరు ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అనేది లేకుండా ఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ అనేది మీరు కంప్లీట్ చేయొచ్చు సో యాప్టిట్యూడ్ రీజనింగ్ ఇంగ్లీష్ అండ్ జనరల్ స్టడీస్ ఈ నాలుగు సబ్జెక్ట్స్ ప్రిలిమ్స్లో ఉంటాయి కానిస్టేబుల్ ప్రిలిమ్స్లో అదే ఎస్ఐ ప్రిలిమ్స్లో చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ తప్ప మిగిలినటువంటి మూడు సబ్జెక్ట్స్ ఉంటాయి బట్ టూ పేపర్స్గా డివైడ్ చేస్తారు తర్వాత చూసుకున్నట్లయితే ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత చాలామందికి తెలియనటువంటి విషయం చాలా యూట్యూబ్ ఛానల్స్లో చెప్పనటువంటి విషయం ఏంటంటే పోస్ట్ ప్రిఫరెన్స్కి సంబంధించి మీకు ఒక టైం అనేది ఇవ్వడం జరుగుతుంది ప్రిలిమ్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళు ఫిజికల్ ఈవెంట్స్కి వెళ్ళబోయే ముందు పోస్ట్ ప్రిఫరెన్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇవ్వాలి మీకు వెబ్సైట్లో ఏపీ ఏపీ ఎస్ఎల్పిఆర్బి వెబ్సైట్లో ఒక వన్ వీక్ నుంచి టెన్ డేస్ వరకు టైం ఇస్తారు ఆ వన్ వీక్ టు టెన్ డేస్ ఆఫ్ టైంలో మీరు కానిస్టేబుల్కైనా ఎస్ఐకైనా కూడా మీరు ఫస్ట్ ఏ పోస్ట్కి ప్రిఫరెన్స్ ఇస్తున్నారనేది మీరు పెట్టాల్సి ఉంటుంది సివిలా ఏఆర్ఆ లేకపోతే జైలర్కి సంబంధించా ఇలాగా దీనికి సంబంధించినటువంటి ప్రిఫరెన్స్ పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది అది పెట్టుకున్న వాళ్ళనే ఇక్కడ ఫిజికల్ ఈవెంట్స్కి పిలవడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయినటువంటి వాళ్ళందరూ కూడా ఈ పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది ఇది అయిపోయిన తర్వాత ఫిజికల్ ఈవెంట్స్కి సంబంధించి మనకి ఈ యొక్క టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు మిమ్మల్ని ఫిజికల్ ఈవెంట్స్కి పిలవడం జరుగుతుంది ఇక్కడ ముఖ్యంగా మనకి ఈ యొక్క మూడు ఈవెంట్స్లో మీరు పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది అయితే ఈ మూడు ఈవెంట్స్కి వెళ్ళబోయే ముందు మీ యొక్క బాడీ మెజర్మెంట్స్ అనేవి తీసుకుంటారు బాయ్స్కి సంబంధించి చెస్ట్ అలాగే వారి యొక్క హైట్ అనేది తీసుకుంటారు అమ్మాయిలకి సంబంధించి హైటు అలాగే వారి యొక్క బాడీ వెయిట్ అనేది తీసుకోవడం జరుగుతుంది ఈ రెండు కరెక్ట్గా ఉంటేనే ఆ తర్వాత మిమ్మల్ని ఈ యొక్క ఫిజికల్ ఈవెంట్స్కి అలౌ చేయడం జరుగుతుంది దీనికంటే ముందు ఈ యొక్క మెజర్మెంట్స్ తీసుకోవడానికి ముందు మీ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు మీ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఆ తర్వాత మీ యొక్క మెజర్మెంట్స్ తీసుకొని ఇవన్నీ కరెక్ట్గా ఉంటేనే మిమ్మల్ని ఫిజికల్ ఈవెంట్స్కి అలౌ చేయడం జరుగుతుంది మిమ్మల్ని ఫిజికల్ ఈవెంట్స్కి అలౌ చేసిన తర్వాత ఫస్ట్ పెట్టేటువంటి టెస్ట్ వచ్చేసి రన్నింగ్కి సంబంధించి సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్కి సంబంధించినటువంటి టెస్ట్ అనేది పెడతారు ఈ సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ని మీరు ఎయిట్ మినిట్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది సో ఎయిట్ మినిట్స్లో ఎవరైతే కంప్లీట్ చేసి ఈ యొక్క సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్లో క్వాలిఫై అవుతారో వాళ్ళనే మిగిలినటువంటి ఈ యొక్క రెండు ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో రన్నింగ్ హండ్రెడ్ మీటర్స్ కానీ లాంగ్ జంప్కి సంబంధించినటువంటి ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి అలౌ చేయడం జరుగుతుంది సో హండ్రెడ్ ఈ యొక్క సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్కి సంబంధించి చాలా చాలా డిఫికల్ట్ టాస్క్ ఇది ఎయిట్ మినిట్స్లో సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ రన్ చేయడం అనేది చాలా ప్రాక్టీస్ చేసినటువంటి అభ్యర్థులు మాత్రమే దీన్ని క్రాక్ చేయగలుగుతారు తర్వాత హండ్రెడ్ మీటర్స్ అలాగే లాంగ్ జంప్ అనేది ఈజీగానే ఉంటుంది మ్యాక్సిమం చాలామంది క్లియర్ చేస్తారు ఈ రెండింటిని సో సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ ఎయిట్ మినిట్స్లో కంప్లీట్ చేయాలి రన్నింగ్ అనేది ఫిఫ్టీన్ సెకండ్స్లో మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది హండ్రెడ్ మీటర్స్కి సంబంధించి సో ఈ విధంగా టైమింగ్స్ అనేవి ఉంటాయి ఫిజికల్ ఈవెంట్స్ అనేవి బోత్ అసైంట్ కానిస్టేబుల్కి రెండింటికి కూడా ఒకే విధంగా ఉంటాయి సో ఈ యొక్క ఫిజికల్ ఈవెంట్స్లో కూడా క్లియర్ చేసినటువంటి అభ్యర్థుల్ని మెయిన్స్కి పిలవడం జరుగుతుంది ఇక్కడ ఎస్ఐకి కానిస్టేబుల్కి మెయిన్స్ ఎగ్జామినేషన్లో డిఫరెన్స్ ఉంటుంది ఎస్ఐకి సంబంధించి చూసుకున్నట్లయితే మెయిన్స్ ఎగ్జామినేషన్లో యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్కి సంబంధించి పేపర్ వన్ కింద ఒక పేపర్ కింద అడుగుతారు జనరల్ స్టడీస్ ఒక పేపర్ కింద అడుగుతారు మిగిలినటువంటి లాంగ్వేజ్ సబ్జెక్ట్స్ అని చెప్పేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అలాగే తెలుగు లాంగ్వేజ్కి సంబంధించి క్వాలిఫైయింగ్ నేచర్ కింద రెండు పేపర్స్ ఉంటాయి సో మనకి ఈ విధంగా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ మెయిన్స్ ఎగ్జామ్ అనేది ఎస్ఐకి సంబంధించి ఈ విధంగా ఉంటుంది యాప్టిట్యూడ్ రీజనింగ్ వచ్చేసి టూ హండ్రెడ్ మార్క్స్ని మీరు దీనికి సంబంధించి త్రీ అవర్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది టూ హండ్రెడ్ క్వశ్చన్స్ ఇస్తారు జనరల్ స్టడీస్ వచ్చేసి టూ హండ్రెడ్ మార్క్స్ని మీరు త్రీ అవర్స్లో కా మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది సో ఈ విధంగా మీకు ఇవ్వడం జరుగుతుంది ఈ రెండింటిలో కనుక మీరు మంచి స్కోర్ కనుక చేస్తే అంటే ఫోర్ హండ్రెడ్కి మీరు మోర్ దాన్ టూ ఫిఫ్టీ మార్క్స్ కనుక గెయిన్ చేస్తే మీకు మ్యాక్సిమం జాబ్ వచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా ఉంటాయి మోర్ దాన్ టూ ఫిఫ్టీ మార్క్స్ కనుక వస్తే ఖచ్చితంగా జాబ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి తర్వాత ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి మనకి అలాగే తెలుగు లాంగ్వేజ్కి సంబంధించి క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే ఎస్ఏ రైటింగ్ ఉంటుంది లెటర్ రైటింగ్ ఉంటుంది ఆ తర్వాత ట్రాన్స్లేషన్ ఉంటుంది ఇంగ్లీష్ నుంచి తెలుగుకి తెలుగు నుంచి ఇంగ్లీష్కి ట్రాన్స్లేట్ చేయమని చెప్పేసి అడుగుతారు ఇంకా కాంపెన్షన్ ప్యాసేజెస్ అడుగుతారు మనందరికీ తెలిసిందే సో ఈ విధంగా క్వశ్చన్స్ ఉంటాయి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కూడా ఉండే అవకాశం ఉంటుంది సో ఈ విధంగా క్వశ్చన్స్ అనేవి మనకి అడగడం జరుగుతుంది చాలా సింపుల్గా ఉంటుంది జస్ట్ క్వాలిఫై అయితే చాలు ఈ మార్క్స్ని కన్సిడర్ చేయరు క్వాలిఫై అవ్వాలి కాకపోతే ఈ రెండిట్లో ఏ ఒక్కటి మీరు డిస్క్వాలిఫై అయినా కూడా మీకు ఈ రెండింటిలో మంచి మార్క్స్ వచ్చినా కూడా మీరు ఈ యొక్క ఈ యొక్క రేస్ నుంచి బయటకు వచ్చేసినటువంటి వాళ్ళు అవుతారనమాట కాబట్టి ఈ నాలుగిట్లో క్వాలిఫై అవ్వాలి అట్ ది సేమ్ టైం మంచి మార్క్స్ కూడా రావాలి ఈ రెండిట్లో తప్ప ఈ రెండిట్లో జస్ట్ క్వాలిఫై అయితే చాలు ఈ రెండింటిలో క్వాలిఫై అవ్వాలి అట్ ది సేమ్ టైం మంచి మార్క్స్ కూడా రావాలి సో ఎస్ఐకి సంబంధించిన మెయిన్స్ ఎగ్జామినేషన్ ఈ విధంగా ఉంటుంది తర్వాత కానిస్టేబుల్కి సంబంధించిన మెయిన్స్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే మనకి ప్రిలిమ్స్లానే ఉంటుంది సేమ్ అన్ని నాలుగు సబ్జెక్ట్స్ ఉంటాయి యాప్టిట్యూడ్ రీజనింగ్ ఇంగ్లీష్ అండ్ జిఎస్ ఉంటుంది టూ హండ్రెడ్ మార్క్స్కి అడగడం జరుగుతుంది దీనికి సంబంధించి కూడా త్రీ అవర్స్లో మీరు దీనికి సంబంధించిన ఎగ్జామ్ అనేది మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది వన్ టెన్ నుంచి వన్ ట్వంటీ అబోవ్ మార్క్స్ వచ్చినటువంటి అభ్యర్థులకి డ్యామ్ష్యూడ్గా జాబ్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది ఈ యొక్క కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామినేషన్లో సో ఈ విధంగా మనకి ఎస్ఐకి సంబంధించి అలాగే కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ ఉంటుంది అలాగే ఫిజికల్ ఈవెంట్స్ ఉంటాయి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్స్ అనేవి ఈ విధంగా ఉంటుంది అండ్ పోస్ట్ ప్రిఫరెన్స్కి సంబంధించినటువంటి అప్డేట్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది సో ఈ విధంగా మనకి ఎస్ఐ అండ్ కానిస్టేబుల్కి సంబంధించిన రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ సో మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ ని ప్రొవైడ్ చేస్తాను అలాగే ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ప్రీవియస్ నోటిఫికేషన్స్తో పాటు సిలబస్ ఉన్నటువంటి నోటిఫికేషన్స్ను కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరు కూడా డౌన్లోడ్ చేసుకొని మీరు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వండి ఖచ్చితంగా నోటిఫికేషన్స్ వస్తాయి సో ఈ నోటిఫికేషన్స్ కోసం ఎదురు చూసే వాళ్ళకి ఇది నిజంగా ఒక బంపర్ ఆఫర్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రిపేర్ అవ్వండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్